హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా బాత్ చేసి చూపించబోతున్నానండి మనకి టిఫిన్లు చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో ఈ టమాటా బాత్ అనేది రెడీ చేసుకోవచ్చు ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఎమ్మీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటారు కదండీ ఆ రవ్వని ఒక కప్పు వేసుకొని మంట లోటు మిడియోలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలైనా సరే రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఉప్మా మరి ముద్దలా కాకుండా కొద్దిగా పొడి పొడులాడుతూ చాలా బాగుండుద్ది అనమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి రవ్వని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి ఒక పది జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఇంచే అల్లాన్ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి మంట మీడియంలో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు ఎర్రగా పండిన టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు అనేది కంపల్సరీగా వేసుకోండి వేసుకుంటేనే ఈ టమాటా పాతికి మంచి కలర్ అనేది వచ్చింది అలాగే ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి టమాటాలు మెత్తగా మగ్గటం కోసం ఇలా ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇలా టమాటాలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ చొప్పున పోసుకోవాలి ఇలా తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను కళ్ళుప్పు వేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ కూడా వేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ ఎసురుని బాగా ఈ విధంగా తెరలనివ్వాలి ఇలా ఎసురు బాగా తెరలుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని గరిటితోటి కలుపుకుంటూ ఇలా మనం వేయించి పెట్టిన రవణంతా వేసుకోవాలి ఇలా రవణంతా వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ రవని ఉడకనివ్వాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ రవ్వ అంతా దగ్గర పడేంత వరకు ఉడకని వాళ్ళు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా దగ్గర అనమాట ఇప్పుడు పైనుంచి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ మిశ్రమానం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన నెయ్యి అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే టమాటా పాత్ర రెడీ అండి వేడివేడిగా చట్నీతో కానీ కారపూడితో కానీ తినమంటే అనమాట పిల్లలకైతే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా తినడానికి చిన్న బౌల్లో వేసి ఇలా ప్లేట్లో సర్వ్ చేసామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి మీరు ట్రై చేసి చూడండి